హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్ స్ట్రిప్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, థంబ్నైల్ చూశారు కదా, థంబ్నైల్ మీద చెప్పినట్టు ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు ఎనీ సెగ్మెంట్లో అయినా, ఈక్విటీ సెగ్మెంట్లో అయినా ఆర్ డెరివేటివ్ సెగ్మెంట్లో అయినా ఆర్ కరెన్సీ ఆర్ కమోడిటీ సెగ్మెంట్లో, అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా, స్టాక్ స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆర్ క్రూడ్ ఆయిల్ ఆర్ కరెన్సీ సెగ్మెంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళ కోసమైనా ఆర్ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఈ స్ట్రాటజీ వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూడబోతున్నాం. 1 నిమిషం టైం ఫ్రేమ్లో, 1 నిమిషం క్యాండిల్లో చూడబోతున్నాం అన్నమాట. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. స్కిప్ చేస్తే ఆ ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. సో స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. సో నేను ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ట్రేడింగ్ వ్యూ అనేది ప్రపంచంలో చాలా పాపులర్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ దొరికిన ఇండికేటర్స్ ఏ చార్టింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. మీకు మీ బ్రోకరేజ్ సంస్థలు కూడా ప్రొవైడ్ చేస్తారు చార్టింగ్ ప్లాట్ఫామ్స్, బట్ అక్కడ బేసిక్ ఇండికేటర్సే ప్రొవైడ్ చేస్తారు. మనకి ట్రేడింగ్ వ్యూలో వరల్డ్ వైడ్ చాలా పాపులర్ స్ట్రాటజీస్ మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పాపులర్ ఇండికేటర్స్ కూడా, మల్టిపుల్ ఇండికేటర్స్, అన్లిమిటెడ్ ఇండికేటర్స్ కూడా మనకి ట్రేడింగ్ వ్యూలో లభ్యమవుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ స్ట్రాటజీ ట్రేడింగ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ నిఫ్టీలు, ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్, నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మీరు బ్యాంక్ నిఫ్టీలో అయినా స్టాక్స్లో కూడా యూజ్ చేయొచ్చు. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 5 మినిట్స్ ఉంది, నేను 1 మినిట్ టైం ఫ్రేమ్, సో 1 మినిట్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో టైం ఫ్రేమ్ 1 మినిట్. అండ్ నెక్స్ట్ ఇండికేటర్స్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి. ఇక్కడ సర్చ్లో, ఇండికేటర్ సర్చ్లో సూపర్ ట్రెండ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ చాలా ఉంటాయి. ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ సూపర్ ట్రెండ్ అని ఉంది. ఇక్కడ చాలా సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడండి, 38,304, ఇంతమంది సబ్స్క్రైబ్. ఇది ఉంది కదా ఫస్ట్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో జనరల్గా సూపర్ ట్రెండ్ అనేది ఇండికేషన్ ఇస్తుంది, బట్ ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనేది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది సిగ్నల్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సేల్ అంటే సేల్ పొజిషన్ తీసుకోవడానికి, బై అంటే బై పొజిషన్ తీసుకోవడానికి ఇలా. సో ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ మనకి ఈ ఇండికేటర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బై అండ్ సేల్ అని డైరెక్ట్ మనకు చూపెడుతుంది కాబట్టి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది ఈ ఇండికేటర్ చూపెడుతుంది. సో జనరల్గా బై డిఫాల్ట్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్కి వెళ్ళి ఏటీఆర్ పీరియడ్ కూడా 1 ఏ పెట్టుకోండి, అండ్ ఏటీఆర్ మల్టిప్లైర్ కూడా 1 ఏ పెట్టుకోండి, అంతే. ఏటీఆర్ పీరియడ్ 1 పెట్టుకున్నాను అండ్ ఏటీఆర్ మల్టిప్లైయర్ కూడా 1 ఏ పెట్టుకున్నాను. 1 మినిట్ టైం ఫ్రేమ్, ఏటీఆర్ పీరియడ్ 1, ఏటీఆర్ మల్టిప్లైయర్ కూడా 1. సో ఇదే ఫ్రెండ్స్, మనం ఒకే ఒక ఇండికేటర్తో ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. సో ఈ స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలి? సో సేల్ సిగ్నల్ ఇవ్వగానే సేల్ పొజిషన్ తీసుకోవాలి, బై సిగ్నల్ ఇవ్వగానే బై పొజిషన్ తీసుకోవాలా? ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది, బట్ మనం ఇక్కడ సేల్ సిగ్నల్ తీసుకున్న తర్వాత ఎమ్మటే రివర్సల్ అయింది. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఎమ్మటే అప్ సైడ్ వెళ్ళింది. సో ఇలా ఫాల్స్ సిగ్నల్స్, ఓకే బై సిగ్నల్ ఇచ్చినప్పుడు బై తీసుకుంటాం, సేల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు సేల్ తీసుకుంటాం, ఓకే. బట్ ఈ ఫాల్స్ సిగ్నల్స్ ఎలా అవాయిడ్ చేయాలి? ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది బట్ మార్కెట్ రివర్స్ ట్రెండ్ అయ్యే, మనకి ఎమ్మటే సేల్ సిగ్నల్ ఇచ్చినా మార్కెట్ రివర్సల్ అయింది. ఇటువంటి ఫాల్స్ సిగ్నల్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, మన ట్రెండ్ ప్రకారం ఎలా తీసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపెడతాను. సో నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనం ఫాల్స్ సిగ్నల్ ఎలా అవాయిడ్ చేయాలో మీకు ఇక్కడ చూపెడతాను, దాన్ని బట్టి మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి సేల్ సిగ్నల్ ఈ క్యాండిల్ మీద, ఈ 1 మినిట్ క్యాండిల్ మీద చూపెట్టింది కదా ఫ్రెండ్స్, ఈ 1 మినిట్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఈ 1 మినిట్ క్యాండిల్ సేల్ సిగ్నల్. సో దీని లో దగ్గర ఆర్ క్లోజింగ్, ఇక్కడ ఇది ఓపెన్ కదా, రెడ్ క్యాండిల్ ఓపెన్, ఇది క్లోజ్ వచ్చేసరికి ఇది. సో ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర హారిజాంటల్ లైన్ డ్రా చేసాం.
దీని తర్వాత ఈ సేల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏమున్నా ఆ క్యాండిల్ దీనికంటే ఈ సేల్ సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ కంటే బిలో క్లోజ్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. సేల్ సిగ్నల్ ఇచ్చింది దీనికంటే నెక్స్ట్ క్యాండిల్ ఏదైనా దీనికంటే బిలో దీనికంటే లోవర్ దీనికంటే క్లోజ్ కంటే బిలో క్లోజ్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. బట్ మనకి నెక్స్ట్ క్యాండిల్ ఏవి దీనికంటే బిలో క్లోజ్ అవ్వలేదు మనం ఇది ఫాల్స్ సిగ్నల్ మనం తీసుకోవటం పొజిషన్. సో అండ్ నెక్స్ట్ బై సిగ్నల్. సో ఇప్పుడు సేల్ సిగ్నల్ ఫాల్స్ సిగ్నల్ ఇచ్చింది పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ బై సిగ్నల్ కూడా ఇచ్చింది దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా ఫాల్స్ సిగ్నల్ ఇచ్చింది చూడండి ఈ క్యాండిల్ దగ్గర కదా. ఇప్పుడు బై క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ వచ్చేసరికి ఇది క్లోజ్ వచ్చేసరికి ఇది కదా. సో క్లోజ్ దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర నేను హారిజంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. దీనికంటే నెక్స్ట్ క్యాండిల్ ఏదైనా దీనికంటే ఎబో క్లోజ్ అయితే క్లోజ్ హై కాదు గుర్తుపెట్టుకొని క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ క్యాండిల్ క్లియర్గా దీనికంటే ఎబో క్లోజ్ అవ్వాలి. సో దీనికంటే ఎబో ఎక్కడ క్లోజ్ అవ్వలేదు. సో ఇది కూడా ఫాల్స్ సిగ్నల్. సో ఇది కూడా ఫాల్స్ సిగ్నల్. ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనికంటే ఈ క్లోజింగ్ కంటే దీని క్లోజింగ్ ఈడుంది బట్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి. సో ఇలా మనం ఫాల్స్ సిగ్నల్ ఎలా అవాయిడ్ చేయాలో చూశారు కదా. మరి క్లియర్ సిగ్నల్ ఎలా వస్తుంది? సో ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కదా, ఈ క్యాండిల్ దగ్గర బై సిగ్నల్ ఇచ్చింది. దీనికి ఈ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ? ఇక్కడ కదా, ఈడ క్లోజ్ అయింది కదా, హై కాదు క్లోజ్. సో ఆ క్యాండిల్ క్లోజ్ దగ్గర నేను ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఈ క్యాండిల్ క్లోజ్ ఈడైంది. సో దీనికంటే ఎబో ఏ క్యాండిల్ క్లోజ్ అయినా దీనికంటే ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే ఈ హై కంటే ఎబో, ఇంకా మీకు జూమ్ చేస్తాను, జూమ్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ అయింది చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది. సో దీనికంటే ఎబో ఏ క్యాండిల్ క్లోజ్ అయినా అక్కడ పొజిషన్ తీసుకోవాలి. మీకు జూమ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో దీనికంటే ఎబో క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇది ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, బట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. సో క్లియర్లీ మనకి బై సిగ్నల్ ఉంది. అండ్ ఆల్సో దీని హైబ్రిడ్ ఈ మనకి ఎక్కడ సిగ్నల్ ఇచ్చిందో ఆ క్యాండిల్ క్లోజ్ కంటే నెక్స్ట్ క్యాండిల్ దీనికంటే ఎబో క్లోజ్ అయిందంటే క్లియర్లీ బై పొజిషన్ తీసుకున్నాం. సో బై సిగ్నల్ బై పొజిషన్ తీసుకున్నాం, ఓకేనా? మీకు అర్థమైంది కదా. అండ్ సేల్ సిగ్నల్, సో బై సిగ్నల్ తీసుకున్నాం చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెరిగింది. సో నెక్స్ట్ సేల్ సిగ్నల్, సేల్ సిగ్నల్ ఎలా తీసుకోవాలి? ఇది క్యాండిల్, మనకు సేల్ సిగ్నల్ క్యాండిల్ ఇది. దీని క్లోజింగ్ వచ్చేసరికి ఎక్కడ? ఇది క్లోజింగ్ లో అంటేనేమి, ఇది క్లో ఓపెన్ ఇక్కడ అయింది. మనకి క్లోజింగ్ వచ్చేసరికి ఇది కాబట్టి సో ఈ క్లోజింగ్ దగ్గర లైన్ డ్రా చేసాం చూడండి. సేల్ సిగ్నల్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మనం డ్రా చేసాం. అండ్ దీనికంటే నెక్స్ట్ క్యాండిల్ దీనికంటే మనకి సూపర్ ట్రెండ్ ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్ ఏ క్యాండిల్ ఇచ్చినా సిగ్నల్ దీని క్లోజింగ్ కంటే నెక్స్ట్ క్యాండిల్ ఏది క్లోజ్ అయినా సేల్ సిగ్నల్ తీసుకోవాలి. సో దీనికంటే నెక్స్ట్ క్యాండిల్ ఇది క్లోజ్ కాలేదు, పాజిటివ్ అప్ సైడ్ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది ఇది. సో ఈ క్యాండిల్ వచ్చేసరికి చూడండి క్లోజింగ్ ఇక్కడ అయింది. సో మనకు క్లియర్లీ సేల్ సిగ్నల్ ఇచ్చింది, ఇది సేల్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా సేల్ క్లియర్లీ క్లోజ్ అయింది. సో మనం సేల్ పొజిషన్ తీసుకుంటాం, క్లియర్లీ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి సేల్ సిగ్నల్. సో ఇలా ఫ్రెండ్స్ మనం ఎలా ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా. ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేస్తూ మనం ఈ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్గా. బై సేల్ సిగ్నల్, సో 1 మినిట్ టైం ఫ్రేమ్, అండ్ ఆల్సో ఏటీఆర్ పీరియడ్ 1, ఏటీఆర్ మల్టిప్లయర్ కూడా 1 సెట్టింగ్స్లో. సో మనం ఇలా ఫాల్స్ సిగ్నల్ ఎలా అవాయిడ్ చేయాలి, మన క్లియర్ ట్రెండ్ ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ కూడా చూద్దాం. సో ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, జూమ్ చేద్దాం మీకు ఇంకా అర్థమవుతుంది. జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చూడండి చిన్న ఉన్నప్పుడు ఒక దగ్గర కనపడుతుంది. ఇక్కడ క్లోజ్ అయింది, దీనికంటే ఎబో క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? ఈ క్యాండిల్ క్లోజ్ అయింది క్లియర్గా. సో మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది అంటే బై పొజిషన్ తీసుకోండి. సో ఇలా స్టాప్ లాస్ వచ్చేసరికి
మనకి ఈ క్యాండిల్ లోగా పెట్టుకోండి, మనకి ఏ సిగ్నల్ ఇస్తుందో ఆ క్యాండిల్ లోగా ఎస్ఎల్గా పెట్టుకోండి. సేమ్ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ నెక్స్ట్ క్యాండిల్ ఈడ క్లోజ్ అయింది, అంటే దీని క్లోజింగ్ కంటే దీని క్లోజింగ్ లోనే ఉంది. సో మనం ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది సేల్ పొజిషన్. సో మినిమం మీకు 15 to 20 పాయింట్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. టార్గెట్ వచ్చేసరికి 15 to 20 పాయింట్స్ ఆర్ ఎబో కూడా పెట్టుకోండి. 20 పాయింట్స్ కంటే ఏమో స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవండి. ఎస్ఎల్ వచ్చేసరికి సేల్ సిగ్నల్కి మనకి ఏ క్యాండిల్ సిగ్నల్ ఇస్తుందో దాని హై, సేల్ సిగ్నల్ వచ్చేసరికి దాని హై ఎస్ఎల్గా పెట్టుకోండి. బై సిగ్నల్ వచ్చేసరికి దాని లో ఎస్ఎల్గా పెట్టుకోండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అలా 15 to ఇంకోటి 1 మినిట్ టైం ఫ్రేమ్లో కాబట్టి చాలా స్పీడ్గా సిగ్నల్స్ ఇస్తుంది, చాలా మూమెంట్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మీరు చాలా క్విక్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా క్విక్గా ప్రాఫిట్స్ బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎనీ స్ట్రాటజీ మనకి 80% వర్కౌట్ అవుతుంది, 100 to 100%, 70 to 80% వర్కౌట్ అవుతుంది. సో ఎస్ఎల్ అండ్ ఆల్సో ట్రిల్లింగ్, మీకు టార్గెట్ వచ్చేసరికి 10 to 15 పాయింట్స్ పెరగానే. పాయింట్స్ అంటే మీకు నిఫ్టీలో పాయింట్స్, 5 to 10 పాయింట్స్ నిఫ్టీలో పాయింట్స్, మీ ఆప్షన్స్ ప్రీమియం వాల్యూ అంటలేను ఈ పాయింట్స్. సో ఇక్కడ మనకు పాయింట్స్ వైజ్ చూస్తే చాలా తక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు. డీప్ ఇన్ ద మనీ వెళ్ళండి, డీప్ ఇన్ ద ఎనీ, మీరు నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు అట్ ద మనీ దగ్గర కాకుండా, అట్ ద మనీ దగ్గర కాకుండా 4 or 5 times డీప్ ఇన్ ద మనీ వెళ్ళండి. మీకు అట్ ద మనీ దగ్గర జనరల్గా ఒక కాల్ ఆప్షన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 18,820 దగ్గర ట్రేడ్ అవుతుంటే, ఇక్కడ అట్ ద మనీ దగ్గర 100 రూపీస్ ఉందనుకుందాం ప్రీమియం వాల్యూ. మీరు కాల్ ఆప్షన్ ఒక లాట్ వాల్యూ మనకి 100 రూపీస్ దగ్గర ఉంటే డీప్ ఇన్ ద మనీ వెళ్ళండి. అంటే 18,823 కాల్ ఆప్షన్ అయితే డీప్ ఇన్ ద మనీ అంటే 18,700 అలా వెళ్ళండి. అంటే అక్కడ 200, 300, 400 ఉంటుంది ప్రీమియం వాల్యూ. సో అలా తీసుకోండి, అలా తీసుకుంటే మనకి ఎక్కువ ప్రీమియం కలిసి వస్తుంది. డీప్ ఇన్ ద మనీ ఎక్కువ మూమెంట్ కనపడుతుంది, అట్ ద మనీ దగ్గర మూమెంట్ అనేది కనపడదు. డీప్ ఇన్ ద మనీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే ముందు ప్రతి స్ట్రాటజీ మీకు చెప్తూనే ఉన్నాను. 1 or 2 or 3 టైమ్స్ పేపర్ ట్రేడింగ్ చేయండి, నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు సేమ్, మీరు 1 మినిట్లో యూజ్ చేసుకోండి, 5 మినిట్స్లో అయినా ట్రై చేయండి, 5 మినిట్స్లో సేమ్ ప్రొసీజర్ ట్రై చేసుకోండి. సో మీరు ఎనీ టైం ఫ్రేమ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, 1 మినిట్, 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్. నేను 5 మినిట్స్ 3 మినిట్స్ చెక్ చేయలేదు. 1 మినిట్లో కొందరు ఫ్రెండ్స్ అడిగారు ఒక స్ట్రాటజీ చెప్పండి అని, సో 1 మినిట్ పర్పస్లో మీకు చూపెడుతున్నాను. మీరు సేమ్ సెట్టింగ్స్, టైం ఫ్రేమ్ 1 మినిట్ తీసుకోండి, ఇక్కడ ఏటీఆర్ పీరియడ్ 1, ఏటీఆర్ మల్టిప్లేయర్ 1, 1 మినిట్ టైం ఫ్రేమ్. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ స్ట్రాటజీతో మీ ముందుకు కలుస్తాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో, ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో బెస్ట్ ఆల్గో స్ట్రాటజీస్ ఇవ్వబడ్డాయి. ఇవి వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆల్గో ట్రేడింగ్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇవి 6 స్ట్రాటజీస్ అనమాట, ఇవి ఫ్రీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆల్గో లేకపోతే, అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీస్ మీకు ఫ్రీగా కావాలంటే డిస్క్రిప్షన్లో ఎంజిలర్ ఫైర్స్ ఆర్ ఎల్ఎస్ బ్లూ, వీళ్ళు వచ్చేసరికి మంత్లీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఆల్గో ట్రేడింగ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. జీరోదా వాళ్ళు అయితే నియర్లీ 2500 దాకా ఛార్జ్ చేస్తున్నారు. మిగతా బ్రోకర్స్ వాళ్ళు కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎల్ఎస్ బ్లూ ఫైర్స్ ఆర్ ఎంజిల్ వాళ్ళు. సో మీరు ఇందులో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ వారం. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ కలుద్దాం. థ్యాంక్ యూ.